అది అయిపోయింది, ఇప్పుడు ఒక బుకింగ్ లేదు, ఏం అర్థమైతే లేదు, చెక్కుపోతుంది గంట. బండ్లు మాత్రం మస్తు అయినాయి. ఒక బుకింగ్ వచ్చింది బందర్ ఎల్స్కి, పికప్ చేసుకుని కావాలి, పికప్ చేసుకున్నారు. కరువుకాలంలో ఉన్నారు మన డ్రైవర్లు అందరూ బుకింగ్. ఏమో ఇక్కడ పోవాలి, ఏం పోవాలి, ఏం చేయాలన్న వాళ్ళు. పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఇస్తాను, లేదంటే గమ్మునే ఇంటికి వెళ్తాను. నమస్తే, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. మన ఈరోజు శనివారం, నేనైతే మార్నింగ్ లేకుండా లాస్ట్ 3-4 డేస్ నుంచి బుకింగ్స్ అయితే లేవాలి. మీకు తెలుసు ఊబర్లు ఉన్నాయి, మాత్రం ఊబర్లో 12 రూపాయలు ఇస్తున్నాడు, అది చేసి కూడా వేస్ట్. కానీ మళ్ళీ దారుణంగా నేనైతే చెప్తున్నా, ఒక 7 గంటల లోపల 600 ఎంతో కుట్టినాం. మరి టూ మచ్ అది అంటారా, నేను ఎప్పుడు చూడలేదు. ఏందో ఏమో చూసాం ఈరోజు ఏమవుతుంది. కాకపోతే శనివారం కాకపోతే లేట్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నా. కానీ ఇంకొంచెం పెయిన్, ఇక్కడ నుంచి నేను వెళ్ళేదే కావాలన్నా. మెయిన్ ఇక్కడ అయిపోతే అయిపోతుంది, వేరే దగ్గర దొరికిపోతే. కానీ వేరే దగ్గర ఇప్పుడు అట్లా లేదు, చూసాం కానీ ఎందుకు అది కిస్మత్ ఏందో చూసాం. ఓకేనా, ఎట్లుందో ఏందో చూసాం కిస్మత్. నేను కూడా దాటుతున్నా దాటను, కాకపోతే ఈవినింగ్ పూట ఉంటుంది నాకు. ఆ ట్రాఫిక్లో మాత్రం మనకి వెళ్ళబోదు కాదు, అది మెయిన్ ప్రాబ్లం. ఈవినింగ్ పూట రేటు మంచి ఇస్తున్నాడు, ఎప్పటి నుంచి 5 గంటల నుంచి 7 గంటల వరకు 20 రూపాయలకి ఇస్తున్నాడు. ఆ తర్వాత ఏమి ఇవ్వట్లేదు, అంటే పీక్ అవర్స్లోనే ఉంటున్నాయి. చెప్పాలంటే పీక్ అవర్స్లోనే రేట్లు మంచి ఉంటుంది, లేకుంటే దాని తర్వాత లేవు. దాని తర్వాత నువ్వు డబ్బులు వేసి వేసినా మనకి ఏం పడకూడదు, సింగల్ వేసినా ఏం పడదు. మధ్యాహ్నం పూట అయితే చూసాం ఏమైతే అన్నది నెక్స్ట్. ఓకేనా, ఎప్పుడైతే లాగిన్ అయిపోయినా 3 ఇంటికా నుంచి బయలుదేరుతున్నా. వెయిట్ చేసిన ఇంటి కాకుండా హాఫ్ అన్ అవర్ వస్తలేవు, మేము బయటికి వెళ్తే వెళ్ళినాం. చూసాం ఆరంభం రెండు పడతాం, లేదంటే డైరెక్ట్ అత్తాపూర్ పోతాం. ఇక అత్తాపూర్ దానికి ఇంక కూడా అంటే 1 కిలోమీటర్ లీటర్ వేస్ట్ అయిపోతున్నాం డైలీ. సరేనా, చూసాం. అది అయిపోయింది, ఇప్పుడు ఒక బుకింగ్ లేదు, ఏం అర్థమైతే లేదు, చెక్కుపోతుంది గంట. బండ్లు మాత్రం మస్తు అయినాయి. ఒక బుకింగ్ వచ్చింది బందర్ ఎల్స్కి, పికప్ చేసుకుని కావాలి, పికప్ చేసుకున్నారు. కరువుకాలంలో ఉన్నారు మన డ్రైవర్లు అందరూ బుకింగ్. ఏమో ఇక్కడ పోవాలి, ఏం పోవాలి, ఏం చేయాలన్న వాళ్ళు. 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఇస్తాను, లేదంటే గమ్మున ఇంటికి వెళ్తాను. సైలెంట్ ఇస్తామండి. శనివారం మీరు ఆల్మోస్ట్ ముందుగా తిండవాలి, అంటే కదా సాయంత్రం ఉండవు. చూడాలి సాయంత్రం వెళ్తాను. నమస్తే, పొద్దున మీకు ఇప్పుడు వీడియో వేస్తాను చేసినా చెప్తున్నా కదా, 14 గంటలల్లో సంపాదించిన ఓన్లీ 2,300-400. 14 గంటలల్లో అది కూడా ఎందుకయింది, అది కూడా రీజన్ చెప్తాం మీకు. మాత్రం డీటెయిల్స్ మాత్రం పొద్దున్న పెడతా. ర్యాపిడ్ నుంచి బుకింగ్ వచ్చిందా నాకు, తీసుకున్నాం బందర్ ఎల్స్ అత్తాపూర్ దగ్గర దగ్గర 2.5 అవర్ టైం పట్టింది అన్న. 2.5 అవర్కి మనకి ఇచ్చింది ఏం లేదు, మీరు స్క్రీన్ షాట్ పెడతా, 255 రూపాయలు ఇచ్చిండు. అది సర్చ్ బుకింగ్ కాబట్టి ఇచ్చిండు, వెయిటింగ్ టైం అసలు దాంట్లో యాడే చేయలేదు. అట్లుంది, 1.5 గంట అయిపోయి 2 గంట పైన, 2 గంటనో 1.5 గంట అయిందన్న. మీకు స్క్రీన్ షాట్ పెడతా, 8:30 ఏమో బుకింగ్ వచ్చింది, 10:45 దింపినా దగ్గర దగ్గర 2 గంటే. ఆ ట్రాఫిక్లో పెట్రోల్ దాని సంగతి ఏంది, దాని వెయిటింగ్ ఛార్జెస్ లేదు, ఆ సేమ్ ఛార్జెసే లేదు దాంట్లో. స్క్రీన్ టచ్ చూపిస్తాను మీకు, చూడండి అట్లుందన్నా. ఏమవుతుందో ఏమవుతుందో అసలు అర్థమవుతుంది. దగ్గర దగ్గర 3 గంటలు అనుకున్నాను జామ్. అసలు వర్షాకాలం వర్షంలో పోవద్దు అనుకుంటా, అందుకే మీరు కనుక వర్షంలో చేయాలనుకుంటే మాత్రం బందర్ ఎల్స్ మాత్రం రాకండి అన్న. బందర్ ఎల్స్ జూబ్లీస్ మాత్రం పోకండి, వేరే దగ్గర ఎక్కడైనా పోను, కానీ బందర్ ఎల్స్ జూబ్లీస్ రాకండి. మెయిన్గా చెప్పాలంటే విరిచి ఆపోజిట్ రోడ్డు ఉంటుంది కదా, అక్కడ మాత్రం సచ్చినా రాకండి.
సౌండ్ వస్తుంది చిత్ర మరింత దరిద్రంగా తయారైపోయింది అలా మన బిజినెస్ ఓలా ఊబర్ బిజినెస్. ఇంకోటి అదైపోయిందా మళ్ళీ దాని తర్వాత ఓవరాల్ 5 బుకింగ్ కొడతా ఇన్సెంటివ్ ఏందో అని చూసుకుంటాను కదా కొట్టినాను 5 బుకింగ్ కొడతా 5 బుకింగ్ తర్వాత నాకు ఇన్సెంటివ్ ఎంత వస్తుందని చూపించట్లేదు అసలు మళ్ళీ అది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తుంది ఏంది చేసిన ఒక 48 కిలోమీటర్లు చూపిస్తుంది మళ్ళీ దానికి 20 రూపాయలు లెక్కిస్తాడా ఇన్సెంటివ్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాడు అసలు క్యాలిక్యులేషన్ చేస్తా చేయడా అని కూడా అర్థం అది కనిపించట్లేదు అట్లా అసలు విజువల్ లేదు అసలు ఏం విజువల్ లేదు అట్లా ఇన్సెంటివ్ మీకు అది కూడా పెడతాం చెప్తున్నా కదా వాడుకుంటారు ఎట్లా వాడుకుంటారు అంటే అట్లా వాడుకుంటారు మనం వాడుకున్నంత అంతే కాకపోతే ఇలా ఒక వీడియో చూసిన మన డ్రైవర్లందరూ ఏదో స్ట్రైక్ చేసినట్టుగా అనిపిస్తున్నా వీడియోలో కాకపోతే అది కూడా చెప్తున్నా మీకు ఇంటిమేషన్ ఇచ్చిన ఏమైనా స్ట్రైక్ ఇట్లు ఉంటే చెప్పండినా నేను కూడా అప్డేట్ చేస్తా వీడియోలో ఒకటి బయటకు వెళ్ళరు కాకపోతే నేను కూడా వెళ్తా స్ట్రైక్ అని చెప్తున్నా ప్లీజ్ మీకు అయినా అప్డేట్ ఉంటే మాత్రం అప్డేట్ చేయండి ఇవాళ నేను ఒక వీడియో చూసిన దాంట్లో స్ట్రైక్ చేసినట్టు నాకైతే కనిపి స్ట్రైక్ చేసినట్టు అంటే ర్యాలీ తీసినట్టుగా కనిపించింది నాకు ప్లీజ్ అట్లాంటివి ఏముంటే జర మెసేజ్ పెట్టాను నా ఫస్ట్ పెట్టాను నేను కూడా వెళ్ళా ఎందుకంటే మీరు స్ట్రైక్లో పాల్గొని నేను అర్థం చేసుకుంటే అది మంచిది కాదు అది తప్పులేక కాదు ఎందుకంటే అందరి గురించి కొట్లాడుతున్నాం కాబట్టి అందరు రావాలి దానిలో ఓకేనా కాకపోతే ఏదైతే బేకార్ అయిపోయిందన్నా ఊబర్ అయితే కథం చచ్చిపోయింది అనుకో ఇక అసలు ఊబర్లో అందింగే లేదు ఒక బుకింగ్ కొట్టినా అన్నీ కిస్మత్కి ఆన్లైన్ పేమెంట్లు ఇవ్వాలి మూడు బుకింగ్ లోటున సజ్జలో ఒక బుకింగ్ వచ్చింది ఆరంగడికి అది మస్తు దాన్ని అతియాశ ఉండదు మనిషికి అదే చెప్తుంటారా మనిషికి అతయాశ ఉండదు అని ఆరంగడికి బుకింగ్ వచ్చింది దాంట్లో నలుగురు పెద్దోళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు ఉండే నేనేమనుకున్నా మళ్ళీ ఎందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పి 400 చూపిస్తున్నాను వర్షం పడుతుంది కదా ఎట్లనే అర్థం దొరుకుతుంది అయినా నేను వెయిట్ చేసినాను వాళ్ళు నలుగురు ఉన్నారని నాకు తెలియదు అసలు ఇంటికి వెళ్ళిపోవామే అని డిసైడ్ అయిపోయినా చూసేది నలుగురు పెద్దలు ఇద్దరు చిన్న చిన్న అంటే 15 బాగానే ఉంది వాళ్ళు ఇద్దరు చెప్పిన అరే సార్ 6 మంది ఉన్నారు కదా ఇట్లా అంటే ఆయన ఏమంటాడు నాకు అక్కడ కోపం వచ్చింది ఎక్కడానికి ఇప్పించుకుంటుండే అప్పుడే అయిపోద్దా అంటున్నాడు నేను అక్కడనే చెప్తున్నా కదా అప్పుడే చెప్పాను నాకేమన్నా తెలుసా ఇంతమంది ఉన్నారు మీరే చెప్పాలి కదా సార్ అని చెప్పిన చెప్పగానే ఆడు ఇట్లా పెట్టి ఏం కాంప్లైంట్ పెట్టినో నాకు తెలియదు కానీ కాంప్లైంట్ పెట్టి నేను క్యాన్సిల్ నేనైతే ఇప్పించుకుని క్యాన్సిల్ అని చెప్పిన నేను ఇప్పించుకుంటుండేనా మరి అట్లా గలీజ్ కాకుండా వర్షం పడుతుంది ఒక పిల్లలు ఇద్దరు 15 ఉన్నాయి ఎక్కించుకుంటున్నాయి కానీ వాడు మాట మాట్లాడే మోతాబరి నాకు నచ్చలేదు కూరలు పాప వాళ్ళు ఓకే 15 ఉన్నారన్న మళ్ళా ట్రాఫిక్లో మళ్ళీ ఎందుకు అనవసరంగా లాగదు ఎట్టుంటే జుబ్లీస్ బంజారీస్ వెళ్ళి పైకి ఎక్కాలి మళ్ళీ ఎందుకని రిస్కని తీసుకోలేదు అయితే ఆడు ఆ మాట అన్నాడు చిత్రం ఏదైతే అర్థం ఏమైందో మీకు రేపైతే డీటెయిల్స్ పెడతానా వేస్ట్ అనిపించింది నాకైతే కస్టమర్ కేర్ ర్యాపిడోకి ఫోన్ చేసినా దేడు గంట దో గంట ఇట్లా వెయిటింగ్ ఛార్జెస్ ఏంటంటే అసలు రెస్పాన్సే లేదు వాళ్ళ దగ్గర నుంచి ఏం సపోర్టే లేదు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రేపు కాల్ చేసి రేపు పెడితే నా కాల్ రికార్డు వీడియో అయితే చూడండి మీరు సరేనా అట్లుంది మన ఊళ్ళది ఇక మనం ఇట్లా ఏం చేయకపోతే జైహిన్ అనేసాలి ఇక ఈ బిజినెస్కి అంతే ఇంకేం లేదు ఇక సరేనా ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ చేయండి వర్షాల మాత్రం బంజారాలు జుబ్లీస్ మాత్రం రూట్లో ఉండకండి మీరు అనుకుంటుండొచ్చు కదా సజ్జల బుకింగ్ 400 వస్తే 5 ట్రిప్లకు 3 ట్రిప్ కానీ ఆ ట్రిప్లు ఏందో కానీ మీ ట్రాఫిక్లో మీ పెట్రోల్ మాత్రం వేస్ట్ అయిపోతే టైం వేస్ట్ అయిపోతుంది 3 గంటలనా దగ్గర దగ్గర 3 గంటలు జామ్ అయింది ఒక బుకింగ్ పికప్ చేయడానికి మళ్ళీ రావడానికి అట్లా సరేనా ప్లీజ్ దయచేసి ఆలోచించండి పీక్స్ టైంలో ఈ వర్షం పడే టైంలో మాత్రం అక్కడ ఉండక బాయ్.